ఇసుక విధానాన్ని మార్పు చేస్తూ మెరుగైన ఇసుక విధానం తీసుకురావాలనేది ఇవాళ క్యాబినెట్ ఆమోదించింది ఇసుక రీచ్ల వద్ద అమ్మకం ధరని ఫ్రీ చేస్తారు అంటే ఇసుక రీచ్ దగ్గర ఏ ధర ఉండాలి తర్వాత డిస్టెన్స్ బట్టి ఆ ప్రాంతానికి సరఫరా చేసినప్పుడు ఆ ప్రాంతంలో ఏ ధరకి అమ్మాలి అంటే అప్సెట్ ప్రైజ్ ఈ ఈ ధర మించి అమ్మకూడదనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది ఒకవేళ ఎవరైనా సరే అధిక ధరకి అమ్మినట్లయితే ఎస్సీబీ ఎస్ఈబీకి ఫిర్యాదు చేస్తే తక్షణమే చర్యలు తీసుకుంటారు వినియోగదారులు సొంత వాహనాల్లో కావాలంటే కూడా తీసుకెళ్ళచ్చు ఎవరు అభ్యంత పెట్టరు ఇంతకుముందు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకునే విధానం ఉండేది ఇప్పుడు ఆన్లైన్ విధానం తీసేసి ఆఫ్లైన్లో కూడా పూర్తిగా ఆఫ్లైన్లో కానీ మీ ఇసుక ఆ వెళ్ళి నాకు ఇసుక కావాలంటే అక్కడి నుంచి తీసుకెళ్ళచ్చు